టీడీపీ నేత మహాసేన రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు పి గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నానంటూ మహాసేన రాజేష్ వ్యాఖ్యానించారు తనపై వైసీపీ నేతలు కుట్ర చేశారంటున్నారు మహాసేన రాజేష్ జనసేన నేతలను రెచ్చగొట్టారని తనపై ఫేక్ వీడియో క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు తాను ఎవరినీ కించపరచలేదని పి గన్నవరంలో అరవై ఎనిమిది శాతం మంది తనను కోరుకుంటున్నారన్నారు మహాసేన రాజేష్ పలు సర్వేల్లో ఇదే వెల్లడైందని అందుకే బాబు పవన్ టికెట్ కేటాయించారంటున్నారు మహాసేన రాజేష్ మొత్తం మీద తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు మహాసేన రాజేష్ వెల్లడించారు తనపై కుట్ర చేయడం పల్లే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటించారు మొత్తం మీద పి గన్నవరం భరి నుంచి తప్పుకుంటానంటున్న మహాసేన రాజేష్ మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్ ગુરુજી ના પોત પકા ફરી પધારી તરફ દે છે આ વિડિયો આ વિડિયો માં ફોલો જેવો લાવવા આવતું મોડર્ન બનરી કઈ ટાઈમ ઓસર પા अंबेडकर कौन से భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినటువంటి అభ్యర్థి అలాగే సరిపల్లి రాజేశా అలియాస్ మహాసేన రాజేష్ అక్కడంతా కూడా అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ నియోజకవర్గంలో అక్కడ ఆందోళన చేపట్టారు ప్రధానంగా కొంతమంది వ్యతిరేకత అయితే కనబడుతుంది కానీ ప్రధానంగా చూసుకుంటే ఆయన ఇటీవల ఆ టీడీపీ జనసేన మధ్య అయితే ఆత్మీయ సమావేశంలో రసవసగా మారింది కానీ ఈ నేపథ్యంలో మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా పీగన్వారం నియోజకవర్గం వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ వినాయకుని దర్శించుకోవడం కాకుండా ప్రచారం కూడా ప్రారంభించారు కానీ అక్కడ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చల్లారిన నేపథ్యంలో అందరినీ అసంతృప్తులు చల్లారిన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం నియోజకవర్గం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినటువంటి అభ్యర్థి అలాగే సరిపల్లి రాజేశ అలియాస్ మహాసేన రాజేష్ అక్కడంతా కూడా అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ నియోజకవర్గంలో అక్కడ ఆందోళన చేపట్టారు ప్రధానంగా కొంతమంది వ్యతిరేకత అయితే కనబడుతుంది కానీ ప్రధానంగా చూసుకుంటే ఆయన ఇటీవల ఆ టీడీపీ జనసేన మధ్య అయితే ఆత్మీయ సమావేశంలో రసబసగా మారింది కానీ ఈ నేపథ్యంలో మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా పీగానువారం నియోజవర్గం వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ వినాయకుని దర్శించుకోవడం కాకుండా ప్రచారం కూడా ప్రారంభించారు కానీ అక్కడ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చల్లారిన నేపథ్యంలో అందరినీ అసంతృప్తులు చల్లారిన నేపథ్యంలో ప్రధానంగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక వాదన అయితే ఆ సరిపల్లి రాజేష్పై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయని చెప్పాలి ఇప్పుడైతే బ్రాహ్మణ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగిందని చెప్పాలి ఈ నేపథ్యంలో సరిపల్లి రాజేష్ వెనక్కి తగ్గారు పీగానువారం పోటీ నుంచి తప్పుకుంటున్నారని ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరందుకుంటుంది దీనిపై ప్రధానంగా అక్కడ నిజంగా సరిపల్లి రాజేష్ పోటీ నుంచి తప్పకుండా కాదు కేవలం ప్రచారం మాత్రమా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు రాజేష్ గారు ఉన్నారు మహాశాన్ రాజేష్ గారు మన విషయంలో సార్ చెప్పండి ఏంటి ఈ ప్రచారం మొత్తం రెండు రోజుల నుంచి ప్రచారం చూడేందుకుంటుంది ఈరోజు మరీ ఎక్కువగా వచ్చిన పరిస్థితి మీరు ప్రస్తుతం పోటీలో ఉన్నారా అసలు ఈ ప్రచారం కనుక వాస్తవం సార్ ముందుగా మీకు నమస్కారం అండి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మాలాంటి సామాన్యులు కూడా చట్టసభలో తీసుకెళ్లాలని మాకు ఒక అవకాశం కల్పించారండి పొత్తులో పీగానవరం సీటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పీ గన్నవరం నాకు కేటాయించడం జరిగింది మా వాళ్ళందరూ చాలా ఆనందపడ్డాం సార్ చిన్న చితిక వ్యక్తులందరికీ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం దక్కుతుంది అనే ఆనందంలో చాలామంది ఆ రోజున డ్యాన్సులు వేసారు చాలా సంబరాలు చేసుకున్నాం అయితే అది ఇలా ప్రకటించిన వెంటనే నా మీద పీగానవరం నియోజకవర్గంలో స్థానికేతరుడు అనే అల్లర్లు రేపాలని ఆ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ప్రయత్నించారు ప్రయత్నించి అక్కడ తెలుగుదేశం ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంటే సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంటే జనసేన నుంచి కొద్దిమంది యువకుల్ని అక్కడికి వాళ్ళని చెప్పుడు మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్ట పది మందిని అక్కడ పంపించారు తెలుగుదేశం పార్టీ అప్పుడు పొత్తులో జనసేన టీడీపీ పొత్తులో అది తెలుగుదేశం పార్టీ కేటాయించిన సీటు దాని గురించి జనసైనికులు ఎవరిలోనూ అసంతృప్తి ఉండదు దాని మీద అబ్జెక్షన్ చెప్పే అవకాశం కూడా ఉండదు ఒకవేళ జనసేనకి ఇస్తే తప్ప జనసేనకి ఇస్తే ఆ క్యాండిడేట్ కాదు ఈ క్యాండిడేట్ని పెట్టుకుంటామని వాళ్ళు అసంతృప్తి తెలియజేశారంటే అర్థం ఉంది తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం జనసేన వారు చేయరు వారిని రెచ్చగొట్టారు రెచ్చగొట్టి ఈ రాజేష్ మహాసేన మీద ఇక్కడ వ్యతిరేకత ఉంది అనేది క్రియేట్ చేయాలని కొన్ని మీడియా పెద్ద మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో నడిచే మీడియా సంస్థలు ఇక రాజేష్ మహాసేన మీద అసంతృప్తి ఉందనేది బయటికి తీసుకెళ్లారు అయితే కొన్ని రోజులకే అది సర్దుమణిపోయింది నేను అడిగాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అక్కడ ఒక ఎస్సీకి ఇస్తారు ఎవరికి ఇచ్చినా అక్కడ ఇప్పుడు అక్కడ పది మంది కేకలేసిన యువకులు అందరూ కాపు కులానికి సంబంధించిన యువకులతో కేకలించారు నాకు ఇవ్వకపోతే వాళ్ళకేమో సీటు రాదు కదా వాళ్ళని రెచ్చగొట్టారు ఏదో చెప్పి అంతేగాని అక్కడ నా మీద నిజమైన వ్యతిరేకత లేదని నేను అందరికీ నా మీడియా ద్వారా తెలియజేశానండి అది కాకుండా మా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఐవీఆర్ఎస్లో దాదాపు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రజలు రాజేష్ మహాసేన కావాలని కోరుకున్నారు ఆ నియోజకవర్గంలో నేను అడిగాను నన్ను ఎక్కడో స్థానికేతరుడిని అక్కడ పంపిస్తున్నారు ఏంటంటే మా పార్టీ నాకు చెప్పింది అదే నీ పేరుతో అరవై నుంచి అరవై ఎనిమిది శాతం ప్రజలని అక్కడ ఓటేసారు నువ్వు గెలుస్తున్నావు అని చెప్పారు అలాంటప్పుడు నాకు అక్కడ వ్యతిరేకత లేదండి కానీ జగన్ రెడ్డి అక్కడ వ్యతిరేకత ఉన్నట్టు క్రియేట్ చేద్దామని ఫస్ట్ స్థానికేతరుడిని తీసుకొచ్చాడు ఆ తర్వాత ఇతను కాపుల్ని తిట్టాడని కట్ చేసి ఎడిట్ చేసిన వీడియోని ఆ నియోజకవర్గంలో అందరికీ సర్క్యులేట్ చేశాడు కాపుల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించాడు అక్కడ ఉన్న ఏ కాపులు నమ్మలేదు గతంలో ఎప్పుడో జరిగిన విషయాలు వాళ్ళు మేము తిట్టాం మమ్మల్ని వాళ్ళు తిట్టుకున్నారు ఏదో అది అయిపోయింది అంతే తప్ప ఒక మాట అంటే ఇప్పుడు ఏం పోయింది మేమన్నాం వాళ్ళు అన్నారన్న అక్కడికి అర్థం చేసుకున్నారు గొప్ప మనసుతో ఆలోచించారు దాని తర్వాత హిందువులను ఏదో విమర్శించాడు హిందూ దేవీ దేవతలను విమర్శించాడు అనేది అక్కడ ప్రచారంలో పెట్టారు ఏం చేసినా అక్కడ జనం నమ్మలేదండి నేను ముహూర్తం పెట్టించుకుని ఏమన్నా అక్కడికి వెళ్ళి పూజ చేస్తే దాదాపు పదిహేను నుంచి రెండు వేల మంది వచ్చారు వాళ్ళందరూ ఎంతో ప్రేమగా నన్ను ఆదరించడం జరిగింది సో ఇక జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకున్నాడు అయితే నియోజకవర్గంలో ఇతని మీద వ్యతిరేకత సృష్టించలేకపోతున్నాం ఈయన్ని ఎలాగైనా సరే అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవాలి ఇలాంటి అలగాజనం అసెంబ్లీకి వస్తే ఆరు లక్షల కోట్లున్న ఉన్న వాడు పరిస్థితి ఏంటని ఆలోచించుంటాడండి నాలాంటూడిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదని అతను నిర్ణయించుకుని ఉంటాడు అందులో భాగంగా అతను ఏం చేసాడు వెంటనే అంటే ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం మాకు ఆర్ఎస్ఎస్ సోదరులకి జరిగిన వాగ్వాదంలో వారు మమ్మల్ని అన్నారు మేము వారిలో మాట అన్నాం దాన్ని అటు ఇటు కట్ చేసిన ఒక వీడియోని బ్రాహ్మణ సంఘాల గ్రూపుల్లోకి సర్క్యులేట్ చేసి బ్రాహ్మణులను అవమానించాడు అనేది వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఉపయోగించాడు సో అది నమ్మిన బ్రాహ్మణ సోదరులు వైజాగ్లో మా పార్టీని ముట్టడించారు తెలుగుదేశం పార్టీ అధినాయకులైన చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తామని స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక దీనికి కొద్దిమంది మా బీజేపీ సోదరులు కూడా అవును ఇలాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా సీట్ ఇవ్వడానికి కుదరదని వారు మాట్లాడారు అంటే అష్టదిగ్బంధనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్ రెడ్డి అని అనిపించింది నాకు ఒకవేళ నాకు నేను ఇలాగే సైలెంట్గా ఊరుకుని పార్టీ అయితే నన్ను తీసేదండి పార్టీ నన్ను నిలుపుమని అందం నేనే అక్కడ క్యాండిడేట్ ఇప్పుడు కూడా నేను ఇలాగే మౌనంగా ఉంటే రేపు పొద్దున్న ఇదే జగన్ రెడ్డి ఇంకా రెచ్చగొట్టి ఆ మాయకుల్ని ఈ దిష్టుబొమ్మలు దహనం చేయించటం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ వ్యతిరేకాన్ని క్రియేట్ చేయటం ఏదో ఒక విధంగా మా పార్టీని ఓడించాలనే ప్రయత్నం జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాడు నేను పోటీ చేసేదేం పీ గన్నవరం నియోజకవర్గం నా కోసం ధర్నా చేసేది వైజాగ్లో నా కోసం ధర్నా చేసేది గుంటూరులో నాకోసం ధర్నా చేసేది ఉండవల్ల ఏంటండి ఇదంతా జగన్ రెడ్డి రెచ్చగొట్టి కొద్దిమంది చేసినప్పుడు నాకు అనిపించింది బాధ అనిపించింది ఒకవేళ పార్టీ ఏంటి ఇంత రప్చరు చేస్తున్నారు అని పార్టీ నాయకులు ఎవరైనా సరే రాజేషన్ ఒకసారి తగ్గు అన్నారనుకోండి ఆ మాటను పట్టుకుని దళితుడికి అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ అని మళ్ళీ ప్రచారం చేసేది ఇదే వైసీపీ పేటిఎం బ్యాచ్ దళితుడిని ఇలా తీసుకెళ్లి మోసం చేశారు సో దళితులందరూ మీరు ఇది చేయండి అని ఓ పది మంది దళితులు వైసీపీలో దళితులను పెట్టి ఫేక్ మూమెంట్ కూడా తీసుకొస్తాడు ఇదే జగన్ రెడ్డి మరి ఇలాంటి సమయంలో మమ్మల్ని ఎంతో గొప్పగా ఊహించి ఇంత సామాన్యులు కూడా చట్టసభలకు పంపించాలనుకున్న చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి మన వల్ల ముందుకెళ్తే ఆయన వాళ్ళు హిందూ ద్వేషులుగా క్రియేట్ చేస్తాడు పోనీ వెనక్కి వస్తే దళిత ద్వేషుగా క్రియేట్ చేస్తాడు ఈ సమయంలో నేను తగ్గితేనే మంచిదేమో ఒకవేళ నేను తగ్గితే నాకు నేనుగా నా జాత అర్థం చేసుకుంటుంది జగన్ రెడ్డి చేసిన మోసం అతను చేసిన ఈ కుట్రంతో నా జాతి అర్థం చేసుకుంటుంది కాబట్టి ఆహా జగన్ వల్ల మా మా అన్నకి ఈ అవకాశం దక్కనివ్వలేదు జగనే ఈ అవకాశం దూరం చేసాడని నా జాత అర్థం చేసుకుంటుంది ఇక బ్రాహ్మణ సోదరులు ఎవరైతే ఉన్నారో హిందూ సంఘాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను బేషరతుగా ఆల్రెడీ క్షమాపణ చెప్పాను మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను గతంలో నేను అన్న సందర్భం వేరు నేను అన్న వ్యక్తులు వేరు ఒకవేళ ఇది మీ మనసుకు బాధ కలిగితే నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు స్వతంత్రుని కాదు నేను ఒక పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని కాబట్టి నా మాటల వల్ల నా పార్టీకి బ్యాడ్ రాకూడదు అనేది నేను కోరుకుంటాను కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఏదైనా శిక్షించాలంటే నన్ను మాత్రం శిక్షించండి దయచేసి నా పార్టీని ఏమనొద్దు అనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో పార్టీ ఒకవేళ సీట్ నాకే కంటిన్యూ చేస్తుందండి కంటిన్యూ చేస్తే హిందూ ద్వేషం వాళ్ళ మీద ముద్రేస్తాను వెనకొస్తే దళిత ద్వేష అంటారు ఈ సమయంలో నాకు నేనుగా తగ్గటం వల్ల నేను ఆల్రెడీ బ్రాహ్మణ సంఘాలకు హిందూ సంఘాలకు క్షమాపణ చెప్పటం వల్ల వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీదకో జనసేన పార్టీ మీదకో కోపం పెంచుకోరు వారి మీదకి మేము నిరసనలో ర్యాలీలు చేస్తామనే విషయానికి వెళ్ళరు సో అన్ని విధాల నా పార్టీని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై ఉంది కాబట్టి అవసరమైతే నేను ఈ పోటీ నుంచి నాకు వచ్చిన అవకాశం నిజానికి ఇంత గొప్ప అవకాశం అలాంటి రావటం వల్ల మేము అసెంబ్లీకి వెళ్తే మా సమస్యలు చాలా విధాలుగా మేము పరిష్కరించుకునే అవకాశం మా సమస్యలన్నీ పెద్దవారి దృష్టిలో పెట్టే అవకాశం మాకు దక్కుతుంది అది నాకు బాధగానే ఉంది అవసరమైతే నేను తగ్గుతాను అన్నప్పుడు ఇంత గొప్ప ఆపర్చునిటీని కూడా నేను ఈ జగన్ రెడ్డి చేసే కుట్రల వల్ల నాకు నేనుగా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను అయినా కూడా నా పార్టీని కాపాడుకోవాలి మాకు అన్ని సర్వేల్లో నూట నలభై రెండు సీట్లకి తక్కువ లేకుండా గెలుస్తామని చెప్పి వస్తుంది నా వల్ల అదేమీ తేడా రాకూడదు ఖచ్చితంగా అని చెప్పి ఆ ఉద్దేశంతో మాత్రం నాకు నేనే తగ్గుతానని నేను స్టేట్మెంట్ ఇచ్చానండి టికెట్ ప్రకటన తర్వాత నియోజకవర్గంలో కొంత అసంతృప్తి జనసేన కావచ్చు టీడీపీ నేతల్లో అసంతృప్తి ఉంది అవన్నీ కూడా సెట్ల ఏ విధంగా సెటిలట్ చేశారు మొన్న ఇటీవల మీరు వెళ్ళి ప్రచారానికి వెళ్ళడం అన్నప్పుడు కూడా ఎటువంటి వ్యతిరేకత కూడా కనిపించలేదు అక్కడ ఏ విధంగా సెటలైట్ చేశారు తర్వాత పరిణామాలు మీపై ఎటువంటి కుట్ర జరుగుతుంది అసలు సరే ఎప్పుడన్నా ఏ నియోజకవర్గాలన్నా స్థానికేతరుడు వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ స్థానికంగా ఉన్న యాస్పిరెంట్లు ఉంటారు ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తూ అవును మేము ఒక ఎమ్మెల్యే అవ్వాలనే ఆ సవాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు స్థానికేతరుడు వస్తున్నప్పుడు సాధారణంగానే ఉంటుంది అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల మధ్య గొడవ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నప్పుడు పార్టీ నిర్ణయించింది రాజేష్ మహాసేన అక్కడికి ఇవ్వటం ద్వారా ఈ వర్గాల తరపున మాట్లాడతాడనే ఆ విషయాన్ని పార్టీ నాయకులకు కన్వే చేశారు సార్ దానివల్ల పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకున్నారు జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకున్నారు సో ఇక నియోజకవర్గంలో కుట్రలు అవ్వట్లేదనే రాష్ట్ర వ్యాప్త కుట్రలకి జగన్మోహన్ రెడ్డి తెరలిపాడు సార్ అంటే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు గతంలో జరిగిన దానిపై ఆరోపణలు చేస్తున్నాయి ప్రధానంగా అంటే ఎన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిణామం ఇవన్నీ కూడా ఎలా చూడాలండి సార్ రెండు వేల పద్దెనిమిదిలో మిరియాలగూడలో అమృత ప్రణయాన్ని ఇద్దరు ప్రేమికులు ఉన్నారు సార్ వాళ్ళిద్దరు ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడు ఒక రోడు తను గర్భవతయింది గర్భవతి అయినప్పుడు తను తీసుకెళ్లి గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకుని హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలో అతను కులం కూడనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయికి తండ్రికి నచ్చక ఒక సుపారీ వ్యక్తిని కోటి రూపాయలు ఇచ్చి పెట్టి అతన్ని చంపించాడు చంపించిన రోజు నేను అది చూసి సాటి కులస్తుడిగా ఇప్పుడుకింకా ఇంకా ఎలాంటి చావులా ఒకవేళ ఇలా పెళ్లి చేసుకుని ఒకవేళ ఎవరైనా మోసం చేస్తే చంపిన పర్లే ఎవరైనా రేపు చేస్తే చంపిన పర్లే పెళ్లి చేసి భారీగా గౌరవిస్తూ అంత ప్రేమగా చూసుకుంటున్న పరిస్థితిలో కూడా ఒక బీటెక్ అంటే ఒక ఇంజనీర్ని చంపించారు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మీరు నాకు రండి మీకు సెక్యూరిటీ ఇస్తాను అవసరమైతే మీకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని విదేశాలు పంపించాను మీ ప్రాణాలు కాపాడుకుంటానని అప్పుడు నేను ఆ బాధలో మాట్లాడింది వాస్తవమే అయితే అది ఇప్పుడు ఒకవేళ తప్పుగా పరిగణి పరిగణించబడుతుంది అది కూడా నేను కాదంటే తప్పైతే క్షమించమని అడుగుతున్నాను కానీ ఒక పక్కన ప్రాణం పోయిన విషయాన్ని కూడా తప్పుదారి పట్టించి కేవలం ఈ విషయాన్ని కట్ చేసి దాన్ని మాత్రమే వైరల్ చేస్తూ అది కూడా ఇప్పుడు జగన్ రెడ్డి మేము అసెంబ్లీకి రాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు అది రెండు వేల పద్దెనిమిదిలో నేను మాట్లాడిన మాటలు సార్ అదే పద్దె పద్దెనిమిది కూడా కాదు రెండు వేల పదహారులో ఎవరో ఒక ఆయన యేసుక్రీస్తు బ్రహ్మారు కన్నిమరికి ఎలా పడతారు భర్త లేకుండా కాబట్టి ఆయన అక్కడున్న రోమన్ సైనికుడితో మర్యా తల్లి తప్పు చేసింది అని చెప్పినప్పుడు అతనికి నేను సమాధానం ఇస్తూ ఒక దేవీ దేవతలు ఒక దేవుళ్ళు తలుచుకుంటే వాళ్ళ శక్తితో కూడా మనిషికి ప్రాణం పోయగలుగుతారు దానికి ఉదాహరణ విఘ్నేశ్వరుడే పార్వతీదేవి కూడా తన శక్తితో తనకి ప్రాణం పోషణ జరిగింది అలాంటి సమయంలో మనం ఆవిడేదో ద్వారపాలకుడితో తప్పు చేసిందని మనం అనకూడదు దేవీ దేవతలకు ఆ శక్తి ఉంటుంది అని నేను అప్పుడు మాట్లాడింది వాస్తవం అండి అప్పుడు నేను అలా మాట్లాడటం తప్పే ఎందుకంటే ఎవడైతే తిట్టాడో ఆ యథం తిట్టాల్సింది నేను ఆ తిట్టకుండా పురాణాల నుంచి నేను ఈ ఉదాహరణ తీసుకోవడం నాకు తప్పే నాకు ఇప్పుడు నేను బాధపడుతున్నాను కానీ అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడిన మాటనే దాదాపు ఇప్పుడైతే ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వద్దండి జరిగి అది ఇప్పుడు తీసి ఇప్పుడు ప్రచారంలో పెట్టారు అవి ప్రచారంలో పెట్టి మాట అంటే తప్పడు సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనుషులు చంపించవచ్చు బాబాయిలు లేపించవచ్చు లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు చంపేసిన సవాళ్ళని డెడ్ బాడీ డోర్ డెలివరీ చేయొచ్చు ఇవేమి తప్పులు కదట సార్ కోపంలో మనం ఒక మాట అంటే అది ఇప్పుడు తప్పు అందుకని నేను అసెంబ్లీలో అడుగుపెట్టకూడదు అది జగన్ రెడ్డి వాదం ఒక సామాన్య వ్యక్తిగా ఒక ఎమ్మెల్యే పదవి అంటే తెలియని అది ప దానికి ఒక గౌరవం ఇదని వ్యక్తిగా నాకు చాలా ఆనందంగా ఉందని ఇటీవల కూడా చెప్పడం జరిగింది కానీ ఇది ఒక రాజేష్ పైన జరుగుతున్నది దానిగా అనుకోవాలా లేదంటే ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి ఇచ్చేసినటువంటి అవమానంగా చెప్పాలి సార్ ఇక్కడ పేదోడికి పెత్తందారుడికి యుద్ధం అంటాడు సార్ జగన్ రెడ్డి నిజానికి అతను పెత్తందారుడే మేము పేదోళ్ళవే మాలాంటి పేదోడు ప్రశ్నిస్తే మేమేమి తప్పు చేయక్కర్లే మేము ఎవరిని సంపక్కర్లే ఎవరిని రేపు చేయక్కర్లే ఇలాంటి పెత్తందారుడిని ప్రశ్నిస్తే మీ జీవితాలని ఎలా నాశనం చేస్తానో చూడండి మీకు వచ్చే అవకాశాలను ఎలాగా అణిచేస్తానో చూడండి అని చెప్పి పెత్తందారుడి బుద్ధి అతను చూపిస్తున్నాడు సార్ ఖచ్చితంగా పేదలుగా మాకు ఒక శక్తి ఉంది మాకు ఒక బలాన్ని ఇచ్చారు అంబేద్కర్ గారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేసి పెత్తందారులు తలరాత మార్చే శక్తి మా చేతిలోనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది ఆ పెత్తందారుడికి బుద్ధి చెప్పి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ మేము కూర్చోబెడతామండి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఇప్పుడు పోటీలు తప్పకుండా తప్పకుండా డిసైడ్ అవ్వారా లేదంటే ఈ పార్టీ దాని గురించి గౌరవించి వాళ్ళ పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు మీరు డిసైడ్ అవ్వారా సార్ నేను ఇలాంటి అవకాశం వస్తే ఎవరు వదులుకోరు సార్ పోటీ నుంచి నేను తప్పుకోవడానికి కూడా నేను చాలా బాధపడుతున్నాను సార్ నేను ఒక రకంగా శిథిలాల్లో చిక్కుకున్నవాడుగా ఉంది నా పరిస్థితి భూకంపం వచ్చినప్పుడు శిథిలాలు ఉంటే శిథిలాల కింద పడిపోయి ఉంటాడు శిథిలాలు పైకి లేపలం అలాగనే అందులో బతకలేరు అంత ఉక్కిరి బిక్కిరిగా చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో నాకు వచ్చిన అవకాశాన్ని ఒకవేళ పెద్దలు బ్రాహ్మణ సంఘాలు కానీ హిందూ సంఘాలు కానీ మమ్మల్ని అర్థం చేసుకుని ఇది జరిగింది ఎప్పుడో కదా ఆయన ఆయన క్షమాపణ చెప్పాడని వారు పెద్ద మనసుతో అంగీకరిస్తే మా వర్గాల తరఫున అసెంబ్లీకి వెళ్ళడానికి ఆ అవకాశం నాకు దక్కినట్టు అవుతుంది లేదు ఒకవేళ జగన్ రెడ్డి ఇంకా మోసాలు ఇంకా కుట్రలు ఎక్కువ చేస్తే మా పార్టీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం కనుక చేస్తే పార్టీ ముఖ్యం సార్ మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం ముఖ్యం కాబట్టి పార్టీ కోసం ఎంత త్యాగం చేయడానికి కన్నా మేము సిద్ధం నేను వెనక్కి డ్రాప్ అవడానికి కూడా సిద్ధం అంటే మరో ప్రచారం కూడా జరుగుతుంది అంటే స మహాసేన రాజేష్ తప్పుకోవడం లేదు పార్టీయే ఈ నిర్ణయం తీసుకుంటుందని మరో ప్రచారం కూడా జోరెందుకుంటుంది ఇదంతా ఏ విధంగా చూడాలి ఒక్క నాటికి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట ఇస్తే తిరగడు సార్ ఆయన ఎవరికన్నా సీట్ ఇవ్వడానికి వంద సార్లు ఆలోచిస్తాడేమో తప్ప సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళేకొచ్చినే లేదు ఇప్పుడు కూడా మీరు ఎందుకు అలా స్టేట్మెంట్ ఇచ్చారని పార్టీలో చాలామంది నాతో మాట్లాడుతున్నారు అయితే నేను కారణం కాకూడదు చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ అవడానికి పవన్ కళ్యాణ్ గారు అవడానికి నేను కారణం కాకూడదని ఒకే ఒక ఉద్దేశంతో నాకు నేనుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు కూడా పిగన్నవరం నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే నేను కాదనుకుని నేను వెనక్కి తగ్గాలన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బ్రతికులాడాలి అక్కసేపు బ్రతికులాడి వాళ్ళని ఒప్పించిన తర్వాత తప్ప నేను ఆ అభ్యర్థిత్వం నుంచి వెనక్కి వచ్చినట్టు కాదండి నన్ను పార్టీ ఇంత చిన్న వ్యక్తిని చిన్న స్థాయి వ్యక్తిని అసెంబ్లీకి పంపించడానికి ఆలోచించినంత గొప్ప వ్యక్తులు వాళ్ళు వాళ్ళు నా సీటు తీసేస్తానని ఎవడో తప్పుడు ప్రచారం ఈ పేటీఎం గల కన్నీ తప్పుడు ప్రచారాలు సార్ అయితే ఎందుకంటే ఇప్పుడు నన్ను తీసేస్తే పార్టీ ఎస్సీలు రచగొట్టాలని అనుకున్నారు వాళ్ళు మరి పార్టీ నన్ను తీయకుండా నన్నే కంటిన్యూ చేస్తుంది కదా అందుకని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు ఎన్ని కూడా మీరు ఈరోజు జరిగిన పరిణామం కావచ్చు అధిష్టానం నుంచి పువెన్ గారిని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరైనా మాట్లాడటం జరిగిందండి సార్ లోకేష్ అన్నగారు ఎప్పుడు మా సాధారణమైన మాలాంటి వాళ్ళతో కూడా ఆయన వాట్సాప్లో మాకు టచ్లో ఉంటారు ఏ విషయమైనా వారి దృష్టికి మేము తీసుకెళ్తాం ఆ క్రమంలో జరిగిన ఏ సంభాషణ కూడా ఈ పరిస్థితి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది వారు దాని గురించి ఇప్పుడు నేను అక్కడ అభ్యర్థిని కాదు అని పార్టీ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నన్ను తీసినట్టండి ఇప్పటిదాకా అలాంటి అనౌన్స్మెంట్ రాలేదు పార్టీ అందుకు సుముఖంగా లేదు కానీ మాకు మేముగా ఆలోచించుకోవాలి పార్టీని బ్యాట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు ఆయుధంగా మా భుజం మీద కనబెట్టి పార్టీని లేపేయాలని ట్రై చేస్తున్నాడు ఇలాంటి క్రమంలో అతని ఎత్తుని చిత్తి చేయాలంటే ఒక అడుగు మేము వెనక్కి వేయాలనే నా ఉద్దేశం నా నిర్ణయమే తప్ప పార్టీ దృష్టిలో మేము మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటారండి వాళ్ళు ఇది వాస్తవం ఇది అంటే గతంలో మీరు వైసీపీలో వెళ్ళారు వైసీపీలో కూడా కొనసాగి రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఏ విధంగా కనిపిస్తుందండి మీకు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరినూ కూలోడుగా వాడుకుంటాడండి ఎదుటి తిట్టిచ్చే తిట్టించే ఒక సాధనంగా వాడుకుంటాడు నేరాలకు పురుగొల్పే విధంగా ఉంటుంది ఆయనది ఆయన ట్రీట్మెంట్ కానీ ఎవరికీ ఒక గుర్తింపు అంటూ ఉండదు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు రాజులాగా మిగతా వాళ్ళు ప్రజలు మాత్రమే ఉంటారు ముస్టివాళ్ళులాగా కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలా లేదండి మేము ఆయన ఇంతకుముందు ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళం అయినా కూడా పార్టీలోకి వెళ్ళినట్టునే మాకు సముచిత స్థానం మంచి పదవులు ఇచ్చి గౌరవించారు మేము ఊహించని విధంగా మమ్మల్ని సభలకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా పెద్ద మనసుతో వారు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి నక్క అయితే చంద్రబాబు నాయుడు గారి నాగలోకం లాంటి వాళ్ళండి అంటే ప్రధానంగా ఇప్పుడు ఇదే పరిణామాలు చూసుకుంటే మీరు చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు మీరే చేయాలి ఏం జరిగినా పర్వాలేదంటే మీరు ఏ విధంగా అక్కడ గెలుపు కృషి చేస్తారు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిణామాలు ఎలా ఉంటాయంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆల్రెడీ మీరే చేయాలని వారు నిర్ణయం చేశారండి అయితే ఏ అయితే సంఘాల వారు ఉన్నారో పెద్దలు ఉన్నారో వాళ్ళకు కాస్త పెద్ద మనసు చేసుకుని నేను ఇచ్చిన అపాలజీ కనుక వాళ్ళు అంగీకరిస్తే ఇక నేను పీగన్నవరం ఈ రాష్ట్రంలోనే ఖచ్చితంగా మొట్టమొదటి గెలిచే సీటు పీగన్నవరమే అక్కడ నేను గెలిచి ఆ సీటుని పెద్దలకు నేను ఇస్తానండి అంటే ఫైనల్గా మీరు మీరే తగ్గుతారంటారు ఇప్పుడు ఒకవేళ ఈ జరిగిన పరిణామాలు ఈ హిందూ సంఘాలు ఆ బ్రాహ్మణ సంఘాలు కూడా వాళ్ళు తగ్గకపోతే మీరే తగ్గి వెనక్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా నేనే తగ్గుతాను సార్ నా పార్టీకి నా వాళ్ళు చట్టపేరు రానుమను అవసరమైతే ఆ త్యాగం చేయడానికి నేనే కాదు సార్ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ త్యాగాలకు సిద్ధంగా ఉంటారు థ్యాంక్స్ సార్ చూస్తున్నా ఇది పరి పరిస్థితి ప్రధానంగా పీ వారు టికెట్ టికెట్పై రాదాంతం ప్రధానంగా ఆ బ్రాహ్మణ సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పార్టీకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండేందుకే ఇటువంటి నిర్ణయానికి నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే కట్టుబడి ఉన్నాను ఈ నిర్ణయాన్ని ఇంకా అధినాయకుల ముందు అయితే పెట్టలేదు కానీ ఒకవేళ వాళ్ళే పోటీ చేయాలని ఒకవేళ డిసైడ్ చేస్తే ప్రధానంగా గతంలో వీళ్ళైతే ఏదైతే చేసినటువంటి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆరోపణలు ఈ విధంగా ట్రోల్ చేసి నన్ను డ్యామేజ్ చేసే పరిస్థితి చేస్తున్నారు కానీ ఒక సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ ఏ విధమైన గౌరవ వచ్చిందో అక్కడ గతంలో నేను ఉన్నప్పుడు అటువంటి గౌరవం అక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభలు సభలు కాబట్టి శాసనసభల్లో అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసేందుకు ఇటువంటి కుట్రలో నామే పండితున్నారని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు ఏదైనా ఈ దళిత గొంతు అసెంబ్లీలో వినిపించకుండా ఉండేందుకు అలాగే అప్పుడు ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ప్రధానంగా చెప్తున్నారు ఏదేమైనా పార్టీకి డ్యామేజ్ అవుతుందని ఉన్న నేపథ్యంలో అధినాయకులు వాళ్ళ కోరిక మేరకే నేను తగ్గుతాను తప్ప వాళ్ళ వాళ్ళ నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఎటువంటి వాళ్ళ సూచనలు అయితే రాలేదు నేను ఎట్టి పరిస్థితులు పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా నా నిర్ణయాన్ని నేను తీసుకున్నట్టుగా ప్రధానంగా చెప్తున్నారు ఎవరు దళితులు కావచ్చు అందరూ కూడా ఎవరు దీనిపై అసత్యవా ప్రచారాలు నమ్మవద్దు ఇప్పుడైతే ప్రస్తుతం వచ్చే పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు నేను నేనుగా తీసుకోబోతున్నానని చెప్పేసి ప్రధానంగా మహాసేన రాజేష్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా తాజా పరిస్థితి రామతో ప్రకాశ్ ఆర్టీవీ ఉత్తరాగంజ్ నుంచి